ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మీ డిసిషన్ ఉండబోతుంది అన్నారు. సో ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? నేను ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్కు నా డిసిషన్కు సంబంధమే లేదు. నాకు ఒకటే ఒక దానికి సంబంధము, ఈ తల్లిదండ్రుల తండ్రి కొడుకుల పాలనను ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళు నిరూపిస్తే మీ పార్టీ ఆపగలుగుతారంటే ఆ పార్టీని జాయిన్. సో ఎవరు ఆపగలుగుతారు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బీజేపీ ఆపగలుగుతారు అనిపిస్తుంది, కానీ ఇది కూడా స్ట్రాంగ్ ఉన్నది, డెఫినెట్గా తెలియదు. బీజేపీకి కూడా నేను ఒక్కటి రెండు, వాళ్ళు ధైర్యంగా ఒకటి రెండు అడుగులు ముంగట్కేస్తే, నేను కాదు ఎంతోమంది టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు కాంగ్రెస్ ఉన్నోళ్ళు కూడా జాయిన్ అవుతారు. బీజేపీ అధికారం నుండి కూడా ఒక్కటి రెండు అడుగులు ముంగట్కేస్తందుకు వెనుక ముందు ఏం అడుగులు వేయాలంటారు? ఎన్నో ఉన్నాయండి, ఇంకో ఎలక్షన్స్ పెట్టండి, త్రీ ఎలక్షన్స్ పెటిషన్ ఉన్నాయి, వేములవాడ, వికారాబాద్, జహీరాబాద్, అవి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే దాన్ని ఏమి, ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేస్ ఇవన్నీ. ఈ బై ఎలక్షన్స్, ఈ మూడు బై ఎలక్షన్స్ అన్నా లేకుంటే బై ఎలక్షన్స్ కాకుండా ఇంకో అన్ని డిక్లేర్ చేస్తే అది ఎవరైతే సెకండ్ క్యాండిడేట్ డిక్లేర్ చేసినా చాలా ఎఫెక్ట్ పడుతుంది టీఆర్ఎస్కు. లేకుండా ఇంకో బై ఎలక్షన్స్ అయితే, ఇంకోటి లాట్ ఆఫ్ కరప్షన్ కేసులు ఉన్నాయి ఎంతోమంది. ఈవెన్ నడ్డా గారు కూడా వచ్చి చెప్పింది కాళేశ్వరం కుంభకోణంలో 40,000 కోట్లు ఉన్నాయి. కానీ అవి వేస్తారని మీకు ఉందా, ఆ అడుగులు వేస్తారని? అదే వేస్తే మాకు నమ్మకం, అదే అంటున్నా ఒకటి రెండు నమ్మకం ఎన్నో ఉన్నాయి. ఇంకోటి అవి పక్కకు పెట్టండి, వేరేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మైనారిటీస్ బీజేపీకి అగేన్స్ట్ ఉండు, వాళ్ళ స్ట్రాటజీ ఏందని మాకు చెప్తే. లేకుంటే ఎంతోమంది ఎస్సీ ఎస్టీస్ అనుకుంటారు, ఎందుకంటే బీజేపీ హయ్యర్ కాస్ట్ పార్టీ ఉండే, ఇప్పుడు అట్లా కాదు. మన ప్రైమ్ మినిస్టరే బీసీ, మన ప్రెసిడెంటే ఎస్సీ, మన ఇక్కడ రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్ నాయకులు బీసీ ఉన్నారు, ఎనకట్ ఉండే. కానీ ఇంకా ఇప్పుడు ఎస్సీలు అనుకుంటారు, ఇది ఓన్లీ ఫార్వర్డ్ క్లాస్ పార్టీ అనుకుంటారు, దాని ఇమేజ్ ఎట్లా తీస్తారు? ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓ 1-2 స్టెప్స్ ముంగట తీసుకుంటే ఎంతో, నాకు కాదు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ 2-3 స్టెప్స్ క్లారిటీ ఇస్తే నేను కాదు 30 మంది జాయిన్ అవుతారు. అంటే నేనే ఓ గుంపు కట్టి తీసుకొని జాయిన్ చేయాలి, వాళ్ళు ఇండివిజువల్గా ఎక్కడెక్కడి నుంచి? సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఏ పార్టీల నుంచి? టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉన్నాను. అయితే అయితే ప్రజలకైతే నమ్మకం వచ్చింది, చేస్తే బీజేపీ అయితే 100. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ స్ట్రాంగ్ అయింది, కొట్టగలుగుతారని ఉన్నారు, కానీ అక్కడ వీక్ ఉంది ఢిల్లీలో, ఇంక ఇక్కడ కొంతమంది ఇటు అటు ఉన్నారు. ఢిల్లీకి పోయింది మన పంచాయతీ, ఢిల్లీ వరకు పోయారు. సో రాహుల్ గాంధీ కొంత దిశానిర్దేశం చేసినట్టు, కొంత స్ట్రిక్ట్లీ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు మనకు పేపర్లో చూస్తున్నాము. ఎవరు కూడా ఇంకా మీడియా ముందుకు రావద్దు, టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే అనుకూలు ఉంటారో వాళ్ళని పంపిస్తామనే దూరంలో మనకు చూసిన వార్తలు కనిపిస్తున్నాయి. సో ఈ పంచాయతీ ఎప్పుడు ఇట్లనే జరుగుతుంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నిలదొక్కునే అవకాశం గట్టిగా ఉంటుందంటారా? సెంట్రల్లో కూడా ఆల్రెడీ వీక్ ఉందని, వీక్ ఉంది, చాలా వీక్ ఉన్నది, ఎక్స్ట్రీమ్లీ. నార్త్ ఇండియా అయితే ఖతం అయిపోయింది పార్టీ. ఎస్, ఈ నేపథ్యంలో సస్టైన్ అవ్వగలుగుతారంటారా? సస్టైన్ అవుతారు, టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే వస్తాయి, కానీ వచ్చినాక ఎంతమంది ఉంటారు? వీని దగ్గర పైసలు బోలెడు ఉన్నాయి, కాళేశ్వరం పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రాముని పైసలు ఉన్నాయి, అందరి పైసలు ఉన్నాయి ఇక్కడ. అయితే వీళ్ళకి సస్టైన్ కాగలుగుతారా? వీళ్ళు టెంప్ట్ అయ్యి అటు పోతారా? వీళ్ళ మీద ఒత్తిడి తెస్తారా? ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అయితే నాకు నమ్మకం ఉంది అంటే 200% టీఆర్ఎస్ నంబర్ 3 వస్తుంది, అండ్ కాంగ్రెస్కు టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. దిస్ నో డౌట్, నేను కాదు చెప్పేది, ఆయన వాళ్ళ సొంత సర్వేలు, వేరే వాళ్ళు చేసిన సర్వేలు, బీజేపీ చేసిన సర్వేలు, కాంగ్రెస్ చేసిన సర్వేలు, నేను ఒక్కటే ఒక తాండూరులో చేసిన సర్వే, అక్కడ ఓన్లీ అబౌట్ ప్రభుత్వ పాపులారిటీ గురించి ఓన్లీ 33%, అది భయానక అన్నారు సగం మంది. ఇంకోటి 67% ప్రభుత్వం వ్యతిరేకంగా, కానీ 67 కంటే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇంటర్వ్యూలో భయపడతారు కొందరు, అరే ప్రభుత్వంకి అగేన్స్ట్ చెప్తే మన రైతు బంధు. ఏ విషయంలో ఎక్కువగా మీకు వ్యతిరేకత కనిపించింది జనరల్గా? మొన్న చేసిన సర్వే డీటెయిల్ పోలేదు, ఓన్లీ ప్రభుత్వం. మీకు పైన పైన చూస్తున్నా కూడా ఇప్పుడు చాలా రకాలుగా సర్వేలు చేయించుకుంటున్నారు అంటుంది, ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఉందంటున్నారు. సో ఏ డీటెయిల్ సర్వేస్ ఉన్నాయండి, డీటెయిల్ సర్వేస్ ఉన్నాయి. ఏ విషయం మీద అనిపిస్తుంది? ఒకటేమో నిరుద్యోగాల మీద చాలా ఉన్న నెగటివిటీ, అది అన్ఎంప్లాయిడ్ తీరా, ఎంప్లాయీస్ ఎలా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఉద్యోగం ఉన్నోళ్ళకి కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే మొత్తం 100% కవర్ అయినట్టు కదా, ఉద్యోగం లేనోళ్ళు అగేన్స్ట్, ఉద్యోగంలో ఉన్నోళ్ళు అగేన్స్ట్. అట్లనే రైతులు, ఏ రైతులు సంతోషంగా ఉన్నంటే, నాకు 10 ఎకరాలు ఉన్నాయి, పట్టణంలో నేను పనిచేస్తున్నా, ఓ బిజినెస్ ఉంది, ఆడ పడావు ఉన్నది, నాకు రైతు బంధు అడిషనల్ ఇన్కమ్ వస్తున్నది,
అంటే ఆ 10 ఎకరాలకు ఫ్రీగా వస్తున్నది. ఎవరైతే ఆ 10 ఎకరాలు వ్యవసాయం చేస్తుండో వానికి నష్టం అవుతున్నది. ఒక సబ్సిడీ లేదు, రుణమాఫీ లేదు, మళ్ళా మద్దతు ధర చక్కగా దొరకలేదు. వేరే రాష్ట్రాల బోనస్ మద్దతు దొరికితే ఈయననేమో కొననే కొంటలేడు, మళ్ళీ కొంటందుకు పోతే కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తుండు. అయితే నిజంగా వ్యవసాయం చేసేటోళ్లకు, భూమి ఉన్నోళ్లకు, పట్టా భూమి ఉన్నోళ్లకు, లేదా కౌలుకార్ రైతులకు వీళ్ళందరూ నెగటివ్.